హైదరాబాద్ మాదాపూర్ నారాయణ సమత క్యాంపస్ లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. విద్యార్థి మూడు రోజుల నుంచి కనబడకపోయినా తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి పేరెంట్స్. నల్గొండ జిల్లా హాలియా గ్రామానికి చెందిన గౌరీశంకర్ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ అడుగుదాం. రమేష్, విద్యార్థి మూడు రోజులుగా కనిపించకపోయినప్పుడు కూడా కనీసం పేరెంట్స్ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం ఏంటి? మూడు రోజుల నుంచి మాదాపూర్ నారాయణ సంత క్యాంపస్ నుంచి గౌరీశంకర్ కనిపించకపోవడం జరిగింది. అయితే మూడు రోజులుగా కనిపించకపోయినప్పుడు కూడా యాజమాన్యం అందరిన సిబ్బంది ఎవరు కూడా అటు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయలేదు. అయితే మూడు రోజులుగా క్యాంపస్ లో గౌరీశంకర్ కనిపించకపోవడం తోటి విద్యార్థి అయిన ఒక విద్యార్థి వెంటనే దిక్షపతి నా గౌరీశంకర్ తండ్రికి ఒక సమాచారం ఇవ్వడం జరిగింది. మూడు రోజుల నుంచి గౌరీశంకర్ కనిపించట్లేదు, ఇంటికి ఏమైనా వచ్చాడా, ఇక్కడ కాలేజీలో లేడు అని చెప్పి ఆ విద్యార్థి ఆ తండ్రికి దిక్షపతి అయిన తండ్రికి సమాచారం ఉండేటువంటి వెంటనే తండ్రి ఇక్కడికి వచ్చి ఆ కాలేజీ యాజమాన్యం ప్రశ్నించి వాళ్ళ దగ్గర ఎలాంటి సమాధానం రాలేదు. అయితే మూడు రోజుల క్రితం గౌరీశంకర్ సోదరుడు ఇక్కడికి వచ్చి గౌరీశంకర్ ని ఒక రోజు పాటు మొత్తం స్విచ్ లో తిప్పేసి తిరిగి క్యాంపస్ లో వదిలిపెట్టి ఆ గౌరీశంకర్ సోదరుడు వెళ్ళిపోవడం జరిగింది. అయితే వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు నుంచి కూడా గౌరీశంకర్ కనిపించట్లేదు. అయితే గౌరీశంకర్ ఎక్కడికి వెళ్ళాడు, ఏమై ఇవ్వడం అన్న విషయం కూడా ప్రస్తానికి తెలియట్లేదు. అయితే మూడు రోజులుగా గౌరీశంకర్ కనిపించకపోయినప్పటికీ నారాయణ సమత క్యాంపస్ యజమాని మాత్రం పట్టించుకోలేదు. వాళ్ళు ఎవరు కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వివరించారు. కనీసం అక్కడ ఆచూకి ఆ విద్యార్థి సంబంధించిన సమాచారం తల్లిదండ్రులకు వెళ్ళే ఇవ్వకపోవడంతో అక్కడ తల్లిదండ్రుల ప్రస్తుతానికి ఆందోళన చేస్తున్నారు. తమ విద్యార్థి తమ కొడుకు ఆచూకి తెలపాలని చెప్పి కూడా ఇప్పటికి కూడా అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి ఆందోళన చేస్తున్నారు. రైట్ రమేష్.